విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రక్షణ కోసం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ధర్నా ఏపీ భవన్ దగ్గర, అలాగే కార్మికులకు అందరూ మద్దతు తెలుపుతున్న తీరు అన్ని పార్టీల వాళ్ళు, ఇది చాలా ఆదర్శప్రాయమైంది. ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనుమతుల సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సినవన్నీ సాధించుకోవడానికి మార్గం ఏంటి అన్నది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఆందోళన తెలియజేస్తుంది. సిపిఎం సీతారాం యెచూరి, బివి రాఘవులు, పాలక వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి, మార్గాని భరత్, తెలుగుదేశం ఎంపీలు కేసీఆర్ నాని, రామ్మోహన్ నాయుడు, కాంగ్రెస్ బి హనుమంతరావు, ఇంకా చాలామంది, మధు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఇలా నిన్న ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు కూడా అక్కడ మద్దతు తెలుపుతున్నారు. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలి, ఎన్నో త్యాగాలతో పోరాటాలతో సాధించుకున్నాం, ఇది ప్రైవేటీకరించడం అన్యాయమని వీళ్ళందరూ ఎలుగెత్తుతున్నారు. కానీ పార్లమెంట్లో మటుకు ప్రభుత్వం మేము అమ్మేది అమ్మేదే 100% ప్రైవేటీకరణ చేయాల్సిందే అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారంటే కేంద్రం ఎంత అహంభావంగా ఉంది, ఎంత ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత బేఖాతరిగా ఉందనే విషయం అర్థమవుతుంది. ఇన్ని పార్టీల వాళ్ళు వెళ్ళి ఇంత చేసిన తర్వాత కూడా కేంద్రం నుంచి స్పందన లేదు అంటే అర్థం ఏంటి? ప్రత్యేక హోదా కానీ, రెవెన్యూ లోటు కానీ, నిధులు కానీ, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ కానీ, ఇవన్నీ తెచ్చుకోవడానికి మనం మరింత సమైక్యంగా పోరాడాలి అనేది తెలుసుకునే బదులు పార్టీలు ఒకరినొకరు విమర్శించుకోవడం మీదే శ్రద్ధ పెడుతున్నారు. మీరు రాష్ట్రంలో రాజకీయాలు చేసుకోండి, ఎన్నికల్లో పోటీ పడండి, కానీ రాష్ట్రానికి మొత్తంగా రావాల్సిన వాటి కోసం ఒక్కమ్మడిగా మీరు పోరాడండి అనే ఒక ముఖ్యమైన సందేశం, సంకేతం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం తెలియజేస్తుంది. ఇప్పుడు కేంద్రం మొండిగా మాట్లాడచ్చు, కానీ నిజంగా వాళ్ళు కార్మికులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలతో సంబంధం లేకుండా ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించగలరా? ఎవరు ఎంత కొన్నా కానీ వాళ్ళు ఇక్కడికి రాగలుగుతారా? బిడ్స్, దానికి సంబంధించి బిడ్స్ తేదీని మేము ఈ నెల ఆగస్టు చివరి వారం వరకు కూడా పొడిగించామని కేంద్రం పదే పదే చెప్తుంది. అంటే ఆ ప్రక్రియ కొనసాగుతుందని, అలాగే ఎలా జరుగుతుంది అది అనేది కూడా వ్యాపార పత్రికల్లో వస్తున్నాయంటే వీళ్ళు ఇక్కడ ఆందోళన చేస్తుండగానే కేంద్రం వేలం పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంది. కాబట్టి పోరాటాన్ని ఉధృతం చేయాలి. ఒక విశాఖ ఉక్కు కోసమే కాదు, రాష్ట్రానికి సంబంధించిన ఇంకా చాలా సాధించుకోవడానికి కేంద్రం యొక్క నిరాకరణను, తిరస్కరణను ప్రతిఘటించడానికి మాత్రం అన్ని పార్టీలు, అన్ని సంఘాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. దీనికి కారణమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి నాయకులందరూ, కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా అభినందనీయులు.